పాలు తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే, పాలు తాగినా జీర్ణం కాకపోతే దానికి ప్రత్యామ్నాయాలుగా ముడి ధాన్యాలు, కాయధాన్యాలు, పప్పులు తీసుకోవచ్చు. వేరుశనగ, బాదం, జీడి, పిస్తా వంటివి రోజువారీ డైట్లో చేర్చుకుంటే పాలలోని కాల్షియం అవసరాలను తీర్చుకోవచ్చు. వేరుశనగ పప్పు కాల్షియాన్ని పుష్కలంగా కలిగి ఉంటుంది. వేరుశనగ పప్పులను పచ్చిగా స్వీకరిస్తే సంపూర్ణ ఆహారం అవుతుంది. వేరుశనగని కనీసం 6 గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. దీనివల్ల పిత్తానికి సంబంధించిన అంశాలు పక్కకు వెళ్ళిపోతాయి. నానబెట్టని వేరుశనగలను ఎక్కువ తీసుకోకూడదు. అదేవిధంగా ఉలవలు కూడా పాలకు తగిన ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ఉలవలు ఐరన్, కాల్షియంలకు మంచి వనరు. ఇది శాకాహారం ద్వారా అందే మంచి ప్రోటీన్లకు అత్యుత్తమమైన వనరు. కాల్షియం, ఐరన్, ఇతర రసాయన పదార్థాలతో కలిసి ఉండడం వల్ల శరీరం వీటిని తేలిగ్గా స్వీకరించలేదు. ఉలవల్ని మొలకెత్తించడం ఒక సులువైన పద్ధతి. ఈ ప్రక్రియ ఐరన్, కాల్షియంల లభ్యతని పెంచడం వల్ల ఉలవలు పోషక విలువ బాగా పెరుగుతుంది. అంతేకాక మొలకెత్తిన ఉలవలు చాలా సులభంగా జీర్ణమవుతాయి. ఉలవలు శరీరంలోని ఉష్ణాన్ని పెంచుతాయి. దీనివల్ల వానాకాలం, శీతాకాలంలో దగ్గు, జలుబును పక్కన పెట్టేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర.